మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయానికి తెలిసిందే. సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే విడుదలకు మిగిలి ఉంది, అంటే షూటింగ్ కి కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది. 1.5 రోజుల తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమయంలో వాల్తేరు వీరయ్య షూటింగ్ కార్యక్రమాలు ఇంకా పెండింగ్ ఉందని, షూటింగ్ కోసం చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే చిత్ర యూనిట్ సభ్యులు ఏకంగా 3 యూనిట్స్ గా విడిపోయి వేరు వేరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారట. అందులో చిరంజీవి ఏ యూనిట్ తో కలిసి చిత్రీకరణలో పాల్గొంటున్నాడు అనేది క్లారిటీ లేదు. కానీ షూటింగ్ మరో 10 నుండి 12 రోజుల్లో పూర్తి అయ్యే విధంగా 3 యూనిట్స్ హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నారు అనే వార్తలొస్తున్నాయి. అతి త్వరలోనే సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలకు గుమ్మడి కాయ కొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ 30 వరకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేయాలి అంటూ చిరంజీవి డెడ్లైన్ పెట్టాడు అని ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. కానీ అప్పటి వరకు సినిమా షూటింగ్ పూర్తి అవుతుందా లేదా అనేది కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ సభ్యులు 3 ప్రాంతాల్లో చకచక షూటింగ్ చేస్తున్నారు కనుక ఇబ్బంది లేకుండా చిత్రీకరణ పూర్తి అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మెగాస్టార్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా కమర్షియల్ గా అలరిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.